గురువారం రెడ్డి సంఘాల ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలం కేంద్రంలోని అంబేద్కర్ కూడలి వద్ద సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. రెడ్డి ఐక్య వేదిక ఆధ్వర్యంలో 2017లో నిర్వహించిన రెడ్ల మహాగర్జన బహిరంగ సభకు ముఖ్య అతిథిగా హాజరైన రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని ఆనాడు ఇచ్చిన మాట మేరకు ముఖ్యమంత్రి పదవి చేపట్టిన రేవంత్ రెడ్డి 3 నెలల్లోనే రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటుకు కేబినెట్ నిర్ణయం తీసుకోవడంతో రెడ్డి ఐక్య వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంది తిరుపతి హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు వారి మంత్రివర్గ బృందానికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రెడ్డి సంఘాల ప్రతినిధులు సందీప్ వన్నెల రమణారెడ్డి, భరత్ రెడ్డి, శేఖర్ రెడ్డి, గంగారెడ్డి, సురేందర్ రెడ్డి, మాధవ రెడ్డి తదితరులు ఉన్నారు. 10 సంవత్సరాల నుండి రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని గత ప్రభుత్వము ముఖ్యమంత్రికి గత ప్రభుత్వాలకు ఎన్ని విజ్ఞాపాలు ఇచ్చినా వాళ్ళు పట్టించుకోలేదు. మా రేవంత్ రెడ్డి గారు ఎన్నికల కన్నా ముందు మా రెడ్డి సంఘ రాష్ట్ర నాయకులు రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేసి రెడ్డిలలో ఉన్న గరీబులందరికీ సహాయం చేయాలని ఒక మాట చెప్పడంతో అధికారంలోకి వచ్చినాక వెంటనే రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మాట ఇచ్చారు. అదే మాట ప్రకారం మొన్న జరిగిన మంత్రివర్గ సమావేశంలో రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయడం చాలా సంతోషం. ఈ సందర్భంగా మేము ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, రేవంత్ రెడ్డి గారికి మరియు సహసార మంత్రివర్యుల గారికి, పొన్నం ప్రభాకర్ అన్న గారికి, మా స్థానిక శాసనసభ్యులు మేడిపల్లి సత్యవన్న గారికి, ఇందుకు సహకరించిన కాంగ్రెస్ పార్టీ పెద్దలకు, ప్రభుత్వ పెద్దలకు, బోయిన్పల్లి మండల రెడ్డి సంఘం తరపున మా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.